Facebook. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఇవాళ ఇండియా ఫుడ్ ఛానల్లో రొయ్యల్ని ఎలా ఒలవాలి అనే దాన్ని మేము చూపిస్తున్నామండి. మామూలుగా రొయ్యలు ఒలవడము అందరికి తెలియకపోవచ్చు, ఎందుకంటే బయటే దాన్ని ఒలిపిచ్చేసి తీసుకొస్తూ ఉంటారు. సో అది మాకు కూడా బాగా తెలీదు, ప్రయోగాలు చేస్తున్నాము కానీ బాగానే ఒలుస్తుంది అన్నాం. అలానే తప్పులు తప్పులు కాదులేండి. ముఖ్యంగా దీన్ని తీసుకోవాలి, చెప్పి దీన్ని ఒక పిన్నెతో తీసుకు మిడిల్ లో బట్టి టనేస్తుంది, సింపుల్ గా వచ్చేస్తుంది. వెళ్ళిపోతున్నావా చూడవా, కనిపిస్తున్నాయి కదా చూడవా అన్న. దీన్ని వేయాలి, దీన్ని వేస్తే గలీజు నెట్గా ఉంటుంది. మాకు కూడా తెలియనప్పుడు బయట ఒలిపిచ్చేసుకుంటాం చేపల వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏం చేస్తారు దాని తీరు మాకు తెలియక అలాగే వండేసుకునేవాళ్ళు. తర్వాత ఎవరో తీస్తుంటే చూశాను, తీసేసామా ఇక్కడ ఉంటుంది, దాన్ని ఇలా పట్టుకొని ఇలా లాగేస్తే అందుకని కొంచెం టైం ఉన్నా కదా పట్టినా కానీ టైం వేస్ట్ అనుకోకుండా దాన్ని క్లీన్గా తీసేసుకోవాలి. బయట తెచ్చి బాగా ఎందుకు మళ్ళీ అది రోజు టైం ఎక్కువ అవుతుందా, బైక్ సెట్ చేయడం టైం వేస్ట్ కదా, దానికి కూడా ఛార్జింగా.
నేను ఒక్కదాన్ని ఏం చెప్తాను, గమ్ముగా మాట్లాడుకుంటా ఉన్నాను ఒక్క నేను ఒక్కదాన్ని ఏం మాట్లాడతాను. చూడండి ఎంత లేదు, అమృత సీరియల్ అని ఒక యాడ్ అక్కడ తీశారు, తలుపు తీయడానికే ఒక 20 ఎపిసోడ్లు అట్లాగా. హీరోయిన్లన్నీ ఏం చేయలేపులు, హోల్సేలాపులు అందరూ ఆ సీన్ గుర్తు చేసుకుంటారు. అదే పైన పట్టాలి, ఇది వస్తే పర్వాలేదా ఆ సౌండ్? పోలీసులు జీపేల్సింది కదా, ఆ సౌండ్ వస్తే పర్వాలేదా? లేకపోతే జనాలు ఆడేంటున్నారు, అటు పోయి అటు గబాన్ని పరిగెత్తామే అవసరమైన అటు తీసుకొని అనుకోరు. ఫ్రెండ్స్, నాకు రైలు వెళ్ళడం రాదు, మీతో పాటు నేను కూడా నేర్చుకొని వస్తున్నాను అంటే మళ్ళీ అలా వలసావా ఇలా వలసావా అని అన్నద్దు. ఇది మాత్రం తీయడం నేర్చుకున్నాను బాగా. చూడండి ఎంత లేదు, ఫ్రాన్స్తో ఎప్పుడు నూడిల్స్ చేయలేదు కదా మనం, ఒకసారి చేద్దాం. సోంపు లేదనుకుంటానా, లేకుంటే తెప్పించావా? లేదు కదా, నేను అనుకున్నాం కానీ సోంపు అని, కానీ తెప్పిల్లు మర్చిపోయాను. బేసోడా ఏమి నీ బాధ, పానీలన్నీ వదిలితే నువ్వు చేస్తావు రక్షణ. ఎందుకమ్మా నా జీవితం దాటుకొని ఆ మొబైల్ని దోసి వీడియోని రచ్చ రచ్చ చేస్తుంది.
త్వరగా రా, త్వరగా రా. ఎక్కడ సాంగ్స్ పర్వాలేదా? అప్పుడు ఏం చేస్తా, అక్కడదాకా కట్ చేయగలవా? యాడ ఒక్క రావు వచ్చిందిలే, చూద్దాం. వీళ్ళకేం పని పడుతుంది, ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా మళ్ళీ ముచ్చట్లు అనే ఒక అప్పుడు వచ్చేది, అది టేప్ రికార్డులో వేసుకొని వినేవాళ్ళం అనమాట క్యాసెట్. ఇప్పుడు కూడా ఉందనుకుంటా యూట్యూబ్లో అది మళ్ళీ ముచ్చట్లు. దాంట్లో అంట హీరోయిన్ చూస్తా, హీరోయిన్ తలకాయలన్నీ సట్లు వేసుకొని చేపలన్నీ కోలికేసిందంట. వాళ్ళవ్వ వచ్చి ఏమే వసే వసే నీకు ఏం పోయే కాలం వచ్చింది అని తలపై ముట్టుకెళ్ళేసింది. అలాగా నేను కానీ ఇప్పుడే చెత్త అంతా తీసి ప్లేట్లు వేసుకొని రొయ్యలన్నీ పక్కన పడేస్తాను. నేనే ప్రమోట్ చేయట్లేదు, అది నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి, అందుకని చెప్తున్నాను. మళ్ళీ ప్రమోట్ చేస్తాను అనుకున్నారు వాళ్ళు, ఎవరో కూడా నాకు తెలియదు, అది పేరు కూడా నాకు తెలియదు, ఎవరెవరు దాన్ని క్యాసెట్ యూట్యూబ్లో ఉందా ఉంటుంది అన్న అంతగానే ఉందని కూడా నాకు తెలియదు. వాళ్ళు పాటలు కదా, ఎంత టైం వచ్చింది? 16 మినిట్స్. 16 మినిట్స్ ఎప్పుడన్నా పంపించావును నాకు? 16 అంటే 60 16 16 16 పంపించిన. సరే కట్ చేసి మళ్ళీ చేస్తా.